హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదాన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలో ఉంది. అయితే అధికారంలో ఉన్నంత మాత్రాన ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఏం చేసినా చెల్లొద్దులే అనుకుంటే మాత్రం అది ముమ్మాటికి తప్పే. పైగా పార్టీకి కూడా డ్యామేజ్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. ఇప్పుడు ఈ విషయాలు ఎందుకు ప్రస్తావనకు వచ్చాయంటే, ఒక ప్రభుత్వ పాఠశాల, అది కూడా ప్రభుత్వ గిరిజన ప్రాథమిక పాఠశాలను తన ఇంటిగా మార్చుకున్నారు ఒక వైసీపీ కార్యకర్త. ఇది ఎక్కడ జరిగింది అంటే, కర్నూలు జిల్లాలోని పాండ్యం పట్టణంలోని ఇంద్రానగర్ అనే ఊరిలో. ఆ ఊరిలో ప్రభుత్వ గిరిజన ప్రాథమిక పాఠశాల అనేది 2013 సంవత్సరంలో, అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలనలో ఉంది కాబట్టి, వాళ్ళ హయాంలోనే ఈ యొక్క స్కూల్ అనేది ప్రారంభించారు. అయితే ఈ స్కూల్ని రాజీవ్ విద్యా కమిషన్ పేరు మీద 5.3 లక్షల నిధులతో ఈ స్కూల్ని నిర్మించారు. నిర్మించిన తర్వాత అక్కడ విద్యార్థులు ఆ స్కూల్లో చదువుతూ ఉన్నారు. కాకపోతే కాలక్రమేణా ఆ విద్యార్థుల సంఖ్య తగ్గుతూ వచ్చింది. అయితే గత 5 సంవత్సరాల క్రితమే స్కూల్లో విద్యార్థులు తక్కువగా ఉండడంతో ఇక ఆ స్కూల్ని మూసివేయడం జరిగింది. అయితే అక్కడ ఉన్న అతి తక్కువ విద్యార్థులు కొంచెం దూరంగా ఉన్న వేరే స్కూల్కి వెళ్ళి చదువుకుంటున్నారు. ఈ క్రమంలో ఆ స్కూల్ ఖాళీగా ఉంది. అయితే ఆ స్కూల్ని ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లుగా, అంటే 2 బెడ్రూమ్లు, హాలు, కిచెను, బాత్రూమ్లు, అంతేకాకుండా వాటికి స్టెప్స్ కూడా పెట్టారంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఇంకా పైన కూడా ఏమైనా వేసుకుందాం అనే ప్రపోజల్ కూడా ఉందో మరి. ఈ విధంగా ఉంది. సరే, ఇంతకీ ఎవరు వాళ్ళు ఏంటి అని అంటే, అక్కడి సర్పంచ్ అయిన పల్లవి గారు, ఆవిడ సమీప బంధువులు ఈ యొక్క బిల్డింగ్, అంటే ఆ స్కూల్ పైన కన్ను పడింది. పడిన తర్వాత దీన్ని ఎలాగైనా సరే ఆక్రమించుకోవాలి అని అనుకున్నారో ఏమో, కానీ దాన్ని ఏ విధంగా అయితే వాళ్ళు కావాలనుకున్నారో ఆ విధంగా ఈ డబల్ బెడ్రూమ్స్, అంటే 2 బెడ్రూమ్స్, అలాగే హాలు, కిచెను, బాత్రూమ్స్, దానికి స్టెప్స్, ఈ విధంగా చేసుకున్నారు. చేసుకున్న తర్వాత ఈ విషయం పైన ఎవరికైనా కంప్లైంట్ చేయాలన్నా, సరే ఎవరైనా దాని గురించి మాట్లాడాలన్నా కానీ మరి స్థానికంగా కొంత భయం ఉన్నట్లుంది. ఈ క్రమంలోనే అక్కడ ఉన్న అధికారులు కూడా దానిపైన ఏమీ మాట్లాడలేదు, ఎవరికి కంప్లైంట్ చేయలేదు. ఈ విషయం ఇలా ఉండగా మరి ప్రతిపక్ష పార్టీ ఏం చేస్తుంది? ఆటోమేటిక్గా అధికార పార్టీలో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ తప్పులు ఏంటో అనేది ప్రతిపక్షాలు కూడా ఎదురు చూస్తూ ఉంటాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారే స్వయంగా దీనిపైన స్పందించడం కూడా జరిగింది. ఈ విధంగా ఒక ప్రభుత్వ స్కూల్లో విద్యార్థులు తగ్గిపోయి స్కూల్ మూసేసిన తరుణంలో అసలు విద్యార్థుల్ని ఎలా పెంచి ఆ స్కూల్ని ప్రారంభించాలి అని చూడవలసిన ప్రభుత్వమే. ఈ విధంగా ఆ ప్రభుత్వ పార్టీకి సంబంధించిన నేతలే ఇట్లా ఆక్రమణలు చేసుకుంటూ ఉండనట్లయితే మరి ప్రజలకి ఏమైనా సందేశం ఇస్తున్నట్లుగా ఆయన అయితే వాపోయారు. ఇక ఈ సందర్భంగానే ఈ యొక్క టీడీపీ నాయకులు కూడా అక్కడ కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చి దానిపైన తగిన చర్యలు తీసుకోవాలి అన్నట్లుగా వాళ్ళు ముందుకు వెళుతున్నారు. ఇక ఈ విషయంపైనే ఎంఈఓ గారిని సంప్రదించిన తర్వాత ఎంఈఓ గారు ఏమన్నారు అంటే, ఇది మా దృష్టికి అయితే రాలేదు, అందుగురించి అది అంటే ఆ భవనం ఖాళీగానే ఉంది అని చెప్పేసి అన్నారు. కానీ ఆ భవనం భవనంలాగలేదు, ఒక ఇల్లులాగా మారిపోయింది అని చెప్పేసి వీళ్ళు ఆ ఎంఈఓ గారి దృష్టికి తీసుకువెళ్ళిన తర్వాత ఇక వాళ్ళు ఇవి అసలు మా దగ్గరికి ఇంతవరకు ఎవరు కంప్లైంట్ చేయలేదు అని చెప్పేసి అంటాం. మరి ఇది కూడా విడ్డూరమే. ఇక ఆ తర్వాత ఫైనల్గా ఎంఈఓ గారే వచ్చి ఆ ఇంటికి తాళాలు వేశారు. ఇది ఈ యొక్క ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఆ ప్రభుత్వ గిరిజన పాఠశాలకు సంబంధించి. మరి ఈ విధంగా గనక వైసీపీ నేతలు మాకు తిరుగులేదు అని చెప్పేసి ఆయా గ్రామాల్లో కావచ్చు, పట్టణాల్లో కావచ్చు, ఈ విధంగా ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులైతే ఈ విధంగా చేసినట్లయితే మరి పార్టీకి డ్యామేజ్ అవుతా ఖచ్చితంగా అవుతుంది. కాబట్టి పార్టీ నాయకులు, అలాగే పెద్ద స్థాయిలో ఉన్న నాయకులు, స్థానికంగా ఉన్న ఆ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఈ యొక్క నేతలు చేస్తున్న తీరుని, వాళ్ళు ఏదైతే ఇట్లాంటి అక్రమాలు కావచ్చు, అన్యాయాలు కావచ్చు చేసిన క్రమంలో అది ఆటోమేటిక్గా ఆ స్థానిక ఎమ్మెల్యే పైన, ఎంపీల పైన, అలాగే ముఖ్యమంత్రి గారి పైన పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అప్పుడేంటి ఎమ్మెల్యే గారు సపోర్ట్ చేశారనో, ఆ ఎంపీ గారు సపోర్ట్ ఉందనని చెప్పేసి ఆటోమేటిక్గా అంటారు, అది ఉన్నా లేకున్నా కానీ. కాబట్టి ఇది పార్టీకి అల్టిమేట్గా డ్యామేజ్ అయిపోతుంది. ఇక్కడ ఈ పరిపాలనా విధానం అనేది పక్కన పెడితే, పరిపాలన విషయంలో ముఖ్యమంత్రి గారు ఏ విధంగా చర్యలు తీసుకుంటున్నారు, అలాగే రోడ్లు వేస్తున్నారా, వేయట్లేదా, పథకాలు వస్తున్నాయా రావట్లేదా అనేది ఒక ఎత్తు అయితే, ఇట్లాంటివన్నీ మరొక ఎత్తు.
ఎందుకంటే ఇక్కడ లోకల్ నాయకులు వాళ్ళు చేస్తున్న అక్రమాలు కావచ్చు, ఆక్రమణలు కావచ్చు, ఏవైనా కావచ్చు, దందాలు కావచ్చు, అవి గనక తగ్గించుకుంటే పార్టీకి బెనిఫిట్ అవుతుంది. అలా కాని క్రమంలో మరి అది అర్థం చేసుకోగలరని ఆశిస్తున్నాను. అదేవిధంగా ఈ యొక్క పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అది ఏ పార్టీ అయినా కావచ్చు, ఇప్పుడంటే వైసీపీ ఉంది, గతంలో టీడీపీ ఉంది, అప్పుడు వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేశారు, ఇప్పుడు వీళ్ళు చేయాల్సింది వీళ్ళు చేశారు, అప్పుడు వాళ్ళు చేశారు కాబట్టి ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారంటే అప్పుడు వాళ్ళు అలా చేశారు కాబట్టి మరి అధికారానికి దూరమైంది, మరి ఇప్పుడు వీళ్ళు కూడా ఇలాగ చేస్తే అధికారానికి దూరమయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇప్పటికైనా సరే దాని గురించి అక్కడ ఇట్లాంటి తీరు వ్యవహరిస్తున్న ఆ వైసీపీ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన కఠిన చర్యలు పార్టీ కనుక తీసుకున్నట్లయితే మంచిది. అలా కాని పక్షంలో ప్రజలు దాన్ని ఏ విధంగా తీసుకుంటారనేది మీరు ఆలోచించుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఈ వైసీపీ నేత ప్రభుత్వ గిరిజన ప్రాథమిక పాఠశాలను ఆక్రమించిన దానిపై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.